రైతు బంధు రైతు బీమా ఉచిత కరెంటు లాంటి సేవలతో దేశానికి అన్నం పెడుతున్న రైతులు రాజు చేయాలని సీఎం కేసీఆర్ తాపత్రయమని ఎమ్మెల్యే అన్నారు. అన్నం పెట్టే అన్నదాతకు ఇస్తున్న సేవలను ఆర్థిక కోణంలో చూసి అన్నదాతను ఆగం చేయాలని ప్రతిపక్షాల ఆలోచన అన్నారు. దేవరకద్ర నియోజకవర్గంలోని ఎంపీటీసీలు జడ్పీటీసీలు ప్రజా ప్రతినిధులు బీఆర్ఎస్ పార్టీ నాయకులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలకు వ్యతిరేకిస్తూ రేపు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో రేవంత్ రెడ్డి దృష్టి బొమ్మను దగ్ధం చేసి నిరసన తెలపాలని నాయకులకు పిలుపునిచ్చారు. కరెంటు ఎలా తెలంగాణలో ఇస్తా ఉన్నాం, ఎలా సంతోషపడాల్సింది పోయి, మేము అధికారంలోకి వస్తే మేము కూడా దాన్ని పాటిస్తామని చెప్పాల్సింది పోయి, మరొకసారి వాళ్ళ అసలు రూపాన్ని ఎలా రేవంత్ రెడ్డి గారు బయటపెట్టుకున్నారు. ఏమని, మేము అధికారంలోకి వస్తే 8 గంటలకు కరెంటు ఇస్తున్నాం, ఎందుకు ఆ మాట అంటున్నాడు? ఇలా దాదాపు 4-5 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయి, 19 రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు ఉన్నాయి. దేశంలో ఏ రాష్ట్రంలోనన్నా రైతులకు 24 గంటలకు కరెంటు ఇస్తున్నారా? ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఇవాళ తెలంగాణ రాష్ట్రం, గౌరవ ముఖ్యమంత్రి గారు. అంటే వాళ్ళకి ఇట్లాగూ మాకు చేత కాదు కాబట్టి, మేము ఇస్తున్న రాష్ట్రాల్లో ఇవ్వలేకపోతున్నాం కాబట్టి ఇవాళ అవసరమే లేదు, 8 గంటల కరెంట్ అయితే చాలు. ఇలా రైతులు ఎంత సంతోషంగా ఉన్నారు, ఇలా అప్పుడు ఉన్న ఇవాళ కరెంట్ ఇచ్చినందుకే కదా, నీళ్ళు ఇచ్చినందుకే కదా, రైతు పెట్టుబడి ఇచ్చినందుకే కదా, ఇలా సకాలంలో ఎరువులు ఇత్తనాలు ఇచ్చినందుకే కదా 30-40 లక్షల ఎకరాలు తెలంగాణలో ఇలా పంట పండేది. ఇలా 1 కోటి 30 లక్షల ఎకరాలు ఇలా మా నియోజకవర్గంలో 36 వేల ఎకరాలు 2014 కంటే ముందు వ్యవసాయం సాగైతే ఈరోజు 99 వేల ఎకరాల్లో వరి సాగైతా ఉంది. రైతాంగం ఇంత గొప్పగా ఇలా రైతు ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం, రైతుకు అండగా నిలుస్తున్న ప్రభుత్వం ఇలా కేసీఆర్ గారి ప్రభుత్వం. ఇలా కాంగ్రెస్ రాజ్యం రావాలి, కాంగ్రెస్ రాజ్యం రావాలి, ఇలా ఇలా ఆయన కడుపులో ఉన్న మాట బయటకు వచ్చేసింది. కాంగ్రెస్ రాజ్యం వస్తే ఏమొస్తుంది అన్నది ఇలా 24 గంటల కరెంట్ 8 గంటలకు తీస్తా అంటుండు. కాంగ్రెస్ రాజ్యం వస్తే ఏమొస్తుంది? 2000 పెన్షన్ 200 అవుతుంది. కాంగ్రెస్ రాజ్యం వస్తే ఏమవుతుంది? ఉన్న రైతు బంధు పోతుంది, ఉన్న రైతు బీమా పోతుంది, ఉన్న కళ్యాణ లక్ష్మి పోతుంది. వాళ్ళకి ఎంతసేపు రైతులను కాపాడాలి, ప్రజలను కాపాడాలి, తెలంగాణను ఇవాళ ఉన్నదానికంటే గొప్పగా తీసుకపోదాము అన్న ఆలోచన ఏమాత్రం వాళ్ళ మైండ్లో లేదు. ఎంతసేపు ఓట్లు సీట్లు అధికారం ఇవాళ అందుకే ఈ సందర్భంగా తెలంగాణలో ఉన్న రైతాంగాన్ని, ప్రత్యేకంగా దేవరకర్ర నియోజకవర్గం కానీ పాలమూరు జిల్లా రైతాంగాన్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, ఎక్కడిది అక్కడ నిలదీయాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఇలా అధికారంలోకి రాకముందే వాళ్ళ కుట్రలు ఇలా బయట పెడతా ఉన్నారు. కర్మగాలి అధికారంలోకి వస్తే మళ్ళా పాతకాలం కాంగ్రెస్ పాలన చూడాల్సి వస్తుంది. ఇవాళ అందుకే 8 ఇంటికి పంపించారు. వాళ్ళకి అదే నేచరు, వాళ్ళకి అదే అలవాటు కాబట్టి అన్ని ప్రభుత్వాలు గట్లే చేస్తాయి అనుకుంటారు. ఇలా ఈ దీంట్లో అంటే వాళ్ళకి ఏది ఏది నోటికి వస్తే అది మాట్లాడేది రేవంత్ రెడ్డికి అలవాటు. అందుకే ప్రతి దానిలో కమిషన్లతో కాంగ్రెస్ పార్టీ విధానం కాబట్టి ఇక్కడ ప్రభుత్వం అట్టే చేస్తారనుకుంటారు. అది చాలా తప్పది. ఇవాళ 24 గంటల కరెంటు ఇవ్వాలంటేనే చాలా గుండె ధైర్యం ఉండాలి. ఇవాళ ఇంతకుముందు ఇన్వర్టర్లతో నడుస్తుండే ట్రాన్స్ఫార్మర్లు పేలిపోతూ ఉండే, ఇలా ఒక్క ట్రాన్స్ఫార్మర్ పేలిపోతూ ఉందా? ఎంత బ్రహ్మాండంగా రైతులు ఇవాళ ఎట్లయిపోయిందంటే ఉద్యోగస్తులు కూడా ఉద్యోగం చేసుకొని సాయంత్రం ఇంటికి పోయి పొలం కాడుకొని ఉన్న 2 ఎకరాలు 3 ఎకరాలు నీళ్లు పెట్టుకొని పారిస్తున్నారు. ఎందుకంటే 24 గంటల కరెంట్ ఉన్నాను. ఇలా సామాన్య రైతు కూడా కూలి పోతున్నాడు డే టైంలో, మళ్ళీ సాయంత్రం పూట పోయి పొలం కాడుకొని 2-3 గంటలు పెట్టుకోగలుగుతున్నాడు. అంటే ఏ టైం అంటే ఆ టైం మా కరెంట్ వస్తుంది కాబట్టి. ఇంతకుముందు ఎట్లా ఉంటుండే? 6 గంటల కరెంటు 9 గంటల కరెంటు అని చెప్పేసి 3 గంటలు 3 గంటలు ఇస్తున్నారు. కరెంట్ వచ్చే లోపల పొలం కాడికి బాయ్ కాడికి